నిజామాబాద్ జిల్లాలోని న్యూ హౌసింగ్ కాలనీలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఓ ఇంట్లో దాచిపెట్టిన 95 జిల్టన్ స్టిక్స్, 10 డిటోనేటర్లను స్వాధీనం చేసుకున్నారు. పేలుడు సామాగ్రిపై విచారణ చేపట్టిన పోలీసులు సుగుణ అనే మహిళను అరెస్టు చేసిన రిమాండ్కు తరలించారు. జిల్టన్ స్టిక్స్, డిటోనేటర్లు ప్రసాద్ గౌడ్ ఇచ్చినట్లు మహిళ తెలిపింది. అయితే ప్రసాద్ గౌడ్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి హత్యాయత్నం నిందితుడిగా ఉన్నాడు. పేలుడు సామాగ్రి లభించిన ఘటనపై పోలీసులు సెక్షన్ 307తో పాటు ఎక్స్ప్లోజివ్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ లైవ్లో అందిస్తారు. రాజేష్ చెప్పండి, నిజామాబాద్ జిల్లాలోని న్యూ హౌసింగ్ కాలనీలో పోలీసులు తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? స్వాతి, నిజామాబాద్ జిల్లాలో పేలుడు పదార్థాలు కలకలం రేపాయి. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన గతంలో జీవన్ రెడ్డి ఎమ్మెల్యే, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, హైదరాబాద్లో తనపై సర్పంచ్ భర్త ఎవరైతే ఉన్నారో, ప్రసాద్ గౌడ్ హత్యకు కుట్ర పన్నాడు. ఈ నేపథ్యంలో అప్పుడు తుపాకీని స్వాధీనం చేస్తూ ఆ హత్యాయత్నం కేసులో ఎవరైతే ప్రసాద్ గౌడ్ ఉన్నాడో తను ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాడు, జైల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో మరోసారి హత్యకు కుట్ర పన్నిన నేపథ్యంలో మరోసారి కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని న్యూ హౌసింగ్ బోర్డులో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ప్రస్తుతం మనం నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్కి సంబంధించిన పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఎగ్జాక్ట్లీ ఇదే పోలీస్ స్టేషన్ సంబంధించి బ్యాక్ సైడ్ అంటే దీని వెనుకాలే ఉన్న ఒక ఇంట్లో ఎంఐజీ 122 అనే ఇంట్లో 95 జిల్టన్ స్టిక్స్, అలాగే 10 డిటోనేటర్స్కి సంబంధించిన స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో బొంత సుగుణ అరెస్టు చేశారు పోలీసులు. మాక్లూరు మండలం కల్లెడ గ్రామానికి చెందిన ప్రసాద్ గౌడ్ ఎవరైతే ఉన్నారో వాటిని తన ఇంట్లో దాచుకున్నట్లుగా ఎవరైతే మహిళ తెలిపింది. కేసు విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఇప్పటికే ఏదైతే ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి సంబంధించిన హైదరాబాద్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డిని హత్య చేసేందుకు ఆ కుట్ర పన్నిన నేపథ్యంలో ఏదైతే తుపాకీతో పాటు తనని తుపాకీ స్వాధీనం చేసుకొని గత కొన్ని నెలలుగా శిక్ష అనుభవిస్తున్నాడు, జైల్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో ఏదైతే ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించిన ఎగ్జాక్ట్లీ దీని వెనుకాల ఉన్న ఎంఐజీ 122 అనే ఇంట్లో ఆ యజమాని ఎవరైతే ఉన్నారో గొంత సుగుణ అని అరెస్ట్ చేశారు. తను ఎవరైతే ప్రసాద్ గౌడ్ ఎవరైతే ఉన్నారో, ప్రసాద్ గౌడ్ మా ఇంట్లో ఇవి దాచిపెట్టినట్లుగా తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే గతంలో హైదరాబాద్లోని జీవన్ రెడ్డి ఇంట్లో హత్యకు కుట్టపడిన నేపథ్యంలో ఇవి కూడా జీవన్ రెడ్డిని హత్య చేసేందుకే ఇవి పెట్టినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ అనుమానం నేపథ్యంలోనే పోలీసులు తనిఖీలు చేశారు. ఈ తనిఖీల నేపథ్యంలో ఏదైతే 95 జిల్టన్ స్టిక్స్తో పాటు 10 డిటోనేటర్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. కేసు నమోదు చేశారు, విచారణ చేపడుతున్నారు. ఎవరైతే ఇంటి యజమాని మహిళ ఉందో బొంత సుగుణాన్ని అరెస్ట్ చేశారు నిన్న. ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన ఏవైతే పేలుడు పదార్థాలు దొరికాయో అవి కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. నిన్న రాత్రి సమయంలో వాళ్ళ ఇంటిపై దాడి చేయడం జరిగింది. ఆ ఇంటిపై తనిఖీలు చేసి ఏదైతే విచారణ చేపట్టారు. ఈ విచారణ చేపట్టిన నేపథ్యంలో 95 జిల్టన్ స్టిక్స్తో పాటు 10 డిటోనేటర్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విచారిస్తున్న నేపథ్యంలో ఈ ఏదైతే పోలీసులు చేస్తున్న విచారణ తర్వాత వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం అయితే మనం పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. ఈ దీని వెనుకాలనే వాళ్ళ ఇల్లు ఉంటుంది. వాళ్ళ ఇంట్లోనే ఇవి పేలుడు పదార్థాలన్నీ కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న తర్వాత బొంత సుగుణాన్ని ఎవరైతే ఉన్నారో ఇంటి యజమాని తనని అరెస్ట్ చేయడం జరిగింది. తనని రిమాండ్ చేశారు. రిమాండ్ చేసిన నేపథ్యంలో ఏదైతే 95 జిల్టన్ స్టిక్స్తో పాటు 10 డిటోనేటర్స్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. స్వాధీనం చేసుకున్న తర్వాత విచారణ అయితే కొనసాగిస్తున్నారు. ప్రసాద్ గౌడ్ని మరోసారి కస్టడీలోకి తీసుకొని మరోసారి విచారించే అవకాశం అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.